అధ్యక్ష మళ్ళా కమింగ్ బ్యాక్ అధ్యక్ష, ఇదే రివర్ కన్సర్వేటర్ రాసిన లెటర్ అధ్యక్ష. ద మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22.60 meters అండ్ ద హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ అంటే హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ 19.50 meters. ఫర్దర్ ద డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫర్దర్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాస్ స్టేటెడ్ దట్ ది గ్రౌండ్ లెవెల్ దట్ ఈస్ ద ఫీల్డ్ లెవెల్ ఈస్ లోవర్ దెన్ ద మాక్సిమం ఫ్లడ్ లెవెల్ విచ్ ఈస్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. అధ్యక్ష హీ ఫర్దర్ ఆడెడ్ అధ్యక్ష అక్కడ రాసినాడు, ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది ఆనరబుల్ లోకాయుక్త ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ డేటెడ్ 1/2/2017 ఇన్ కంప్లైంట్ నెంబర్ సో అండ్ సో ఫైల్డ్ బై సో అండ్ సో హైదరాబాద్ దట్ ది కలెక్టర్ కృష్ణ అండ్ ది కలెక్టర్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఆర్ డైరెక్టెడ్ కొంచెం పైకి బాగా డైరెక్టెడ్ టు సీ దట్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ద కృష్ణా లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ అబౌ ప్రకాశం బరాజ్ అండ్ ఆల్సో సిమిలర్ ఎంక్రోచ్మెంట్స్ అలాంగ్ విత్ ద కృష్ణా రివర్ మార్జిన్ అబౌ ప్రకాశం బరాజ్ ఆర్ రిమూవ్డ్ within 6 months from the date of receipt of copy of the order. లోకాయుక్త ఆర్డర్స్ ఇచ్చింది, ఇది ఫ్లడ్ ను మీరు అబ్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు, ఇట్ ఈస్ కమింగ్ విత్ ఇన్ ద ఫ్లడ్ లెవెల్. ఫ్లడ్ ను అబ్స్ట్రక్ట్ చేయడం చేస్తే డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తీసేయండి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హూ ఇస్ ద కన్సర్వేటర్ ఆఫ్ రివర్ కన్సర్వేటర్ గా ఉన్న అథారిటీ, హీఈస్ ద సోల్ అథారిటీ, ఆయన ఏకంగా లెటర్ లో లోకాయుక్త ఏం చెప్పింది కూడా లెటర్ లో రాస్తూ సెకండ్ పేజ్ ఒక్కసారి పోతే అధ్యక్ష ఆయన కంక్లూజన్ అధ్యక్ష, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇష్యూ క్లియరెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ గ్రీవెన్స్ హాల్ విత్ ఇన్ ద క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ఏకంగా కేటగోరికలీ అధ్యక్ష, యువర్స్ ఫేత్ఫుల్లీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేసీ డివిజన్ విజయవాడ. ఐ మీన్ కేటగోరికలీ అఫీషియల్స్ హెవ్ సెడ్ ఇది పర్మిషన్ కాదు ఇవ్వలేము అని చెప్పి కేటగోరికల్ గా రాసిన నేను ముఖ్యమంత్రి, నన్ను ఎవడు ఆపుతాడు, నేను చేయాలనుకుంటే మీరెవరండి ఆపేదానికని ఏకంగా ఈ ఆర్డర్స్ రివర్ కన్సర్వేటర్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా పక్కన చెత్తబుట్టలో పడేసి అక్కడికి పోయి గవర్నమెంటే ఏకంగా దగ్గరుండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ చేసింది అధ్యక్ష. వన్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ డైరెక్ట్ గా తెలిసి చట్టాలను ఉల్లంఘిస్తూ, ఆ చట్టాలను ఉల్లంఘించినందువల్ల దానికి వచ్చే రామిఫికేషన్స్ చాలా సివియర్. యు ఆర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లడ్ కోర్స్ ను అబ్స్ట్రక్ట్ చేస్తా ఉన్న పరిస్థితి ఎంత డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అని అంటే ఒకరిని చూసి ఇంకొకరు ఇలా మొత్తం అందరూ కట్టుకుంటూ పోతా ఉంటే ద ఫ్లడ్ కోర్స్ అనేది ఉండదు అధ్యక్ష. ఫ్లడ్ కోర్స్ అనేది ఇంక ఎక్కడా కూడా ఫ్లడ్ అనేది పోవాల్సిన కోర్సులో పోదు, దాని డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ త్రూ అవుట్ కనిపిస్తాయి. ఆ ఫ్లడ్డింగ్ ఎక్కడికో పోతుంది, ఇంక విజయవాడ నగరం కూడా మునిగిపోయే పరిస్థితిలోకి కూడా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్గా జరుగుతా ఉన్న అన్యాయం చూడలేక నేనంతటి నేనే ఎప్పుడైతే కలెక్టర్ల మీటింగు, ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగు, ఎప్పుడైతే ఎస్పీల మీటింగ్ జరిగిందో నేనంతటి నేనే స్వయంగా వీళ్ళందరి మీటింగ్ తీసుకొని వచ్చి అదే గ్రీవెన్స్ హాల్లో అదే ప్రజావేదికలోనే మీటింగ్ పెట్టా అధ్యక్ష. మీటింగ్ పెట్టించి అందరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టా, అందరి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ను కూర్చోబెట్టా, అందరి సెక్రటరీలను కూర్చోబెట్టా, ఆ కలెక్టర్ను కూర్చోబెట్టాను, ఎస్పీ గారిని కూర్చోబెట్టా. కూర్చోబెట్టిన తర్వాత నేను వాళ్ళకు ఒకటే అడిగా, మనం అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, మనమంతా కూడా చట్టాలను తయారు చేసే వాళ్ళం, మనమంతా ఐపీఎస్ ఆఫీసర్లము, మనమంతా సెక్రటరీలము, మనమంతా క్యాబినెట్ మినిస్టర్లము, అందరూ క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఉన్నాం, సాక్షాత్తు నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను ముఖ్యమంత్రిని, ఇంతమంది గవర్నమెంట్ నడిపే వ్యవస్థ ఇదంతా, ఇంతమందిని గవర్నమెంట్ నడిపే వ్యవస్థలో ఉన్న వాళ్ళం, మనమంతటా మనమే ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో, చేయకూడని విధంగా చేసిన ఇల్లీగల్ బిల్డింగ్లో మనం కూర్చొని మనం ఈ రకంగా మీటింగ్ పెట్టుకుంటా ఉంటే మనం ఏ రకమైన సంకేతం రాష్ట్ర ప్రజలకు మనం పంపిస్తా ఉన్నాము అని చెప్పి నేను ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ అడిగాను అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, రూల్ అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే,
సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కనుక చేసి ఉండింటే, ఎవడైనా సామాన్యుడు కనుక ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనంటారా అధ్యక్ష, వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి, సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడ అధ్యక్ష ఒకసారి, ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష, డైరెక్ట్గా రివర్ 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 పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే, ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు, చివరికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనంతటా ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు. ఏంది అధ్యక్ష రాజకీయ చరిత్ర? ఒక 40 ఏళ్ళు వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకులు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయడం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పి చెప్పాం, కలెక్టర్లకు అందరికీ కూడా చెప్పాం. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి, ఎక్కడైనా కూడా సామాన్యునికి ఒకే రూల్ ఉండాలి, అధికారంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకైనా కానీ ఒకే రూల్ ఉండాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగినా కూడా చట్ట ప్రకారం ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఉంటే రూల్స్ అనేది ఎవరికైనా కూడా ఒకటే మాదిరిగా రూల్స్ ఉండాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా ఏమేం చేయాలో ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కూడా అదే చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను మార్పు చేయడం కోసం 4 అడుగులు ముందుకు వేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ దాన్ని కూడా తప్పులు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా బాగుపడదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చాం, ఏదైనా వన్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్. వెంకటేష్ అధ్యక్ష అయిపోయింది మాట్లాడదు ప్లీజ్ చెప్పండి. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నదీ పరివాహక ప్రాంతం, అధ్యక్ష మీరు అనుమతిస్తే నేను ఇచ్చినట్టు కూడా టీవీలు వేస్తే రెండు కూడా వస్తాయి, ప్రజలు దేశం తీసుకోడానికి అవకాశం ఉంటుంది, మీరు పర్మిషన్ ఇస్తే చేస్తారు అధ్యక్ష. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష చెప్పండి. కాదు అధ్యక్ష టీవీలో ఏమంటున్నాను, నేను చెప్పే డాక్యుమెంట్స్ కూడా ఇస్తే చెప్పండి. ఓకే మీరు వేయరు కాబట్టి అధ్యక్ష, మీరు వేయలేరు కాబట్టి మేము పబ్లిక్లో మీకు కాపీ పంపిస్తాం, పబ్లిక్ లెటర్ చెప్పాలో వారికే చెప్తాం అధ్యక్ష. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష, దాన్నే అభ్యర్థిస్తున్నా మేము. అది మీరు అభ్యర్థించిన మీ మనసు కరగలేదు కాబట్టి ఐ హావ్ టు ప్రజెంట్ అంటే ఒక సాంప్రదాయాన్ని నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సాంప్రదాయం అందరికీ వర్తింపజేస్తే అధ్యక్ష ఏ మెంబర్ అయినా కానీ రేపటి నుంచి ఏ మెంబర్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చెప్పారు వారు కూడా ఇస్తే అది సబబుగా ఉంటుంది అధ్యక్ష. నేను సబ్జెక్ట్కి వస్తున్నాను అధ్యక్ష, మొట్టమొదటిసారిగా అధ్యక్ష మీరు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సభ కానీ రూల్స్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది
restriction of building activity in the vicinity of certain areas, water bodies. The above matter, the above water bodies and course shall be maintained as recreational green buffer zone and no building activity shall be carried out within 100 meters. Adhyaksha, ఇది మీ బిల్డింగ్ రూల్స్ అన్నీ ఉన్నాయి, డేట్ కాదు, బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి. నేను ఐ విల్ పాస్ ఆన్ టు యూ అని చెప్తున్నా నేను. హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ మీ బిల్డింగ్ రూల్స్ లో ఉండేదా చెప్తున్నారు. బయలాస్ చూసుకోండి మీరు, డేట్ కాదు బయలాస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.